వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మంత్రి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు రావాలంటే 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలను కోరారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేస్తున్న పసునూరి దయాకర్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తున్న పసునూరి దయాకర్ కు ఆయన పూర్తి మద్దతు పలికారు. రెండోసారి టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రావు రాబోయే రోజుల్లో దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రాలలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందన్నారు. వరంగల్లో తన విజయం కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 17 సీట్లు గెలిచి ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి ఈ వరంగల్ జిల్లా నుంచి అభివృద్ధి చేయాలనేదే టీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు ఆలోచన. రాష్ట్రంలో ఎక్కువ మెజార్టీతో గెలిచిన సీటు వరంగల్ పార్లమెంట్ సీట్ ఉండాలి అనేదే మా కోరిక. ముఖ్యంగా 2015లోనైతే ఏ విధంగానైతే మీరందరూ ఆశీర్వదించినలో ప్రజలందరూ అప్పుడు ఏ విధంగా కేసీఆర్ గారు చేసిన పనిని చూసి ఆ రోజు దేశంలోనే 7వ స్థానం నాకు అవకాశం కల్పించిండ్రు. ఈరోజు మళ్ళీ ఒకసారి ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది. మరి కేసీఆర్ గారు చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. మరి దేశంలోనే మంచి మార్పు కావాలి, దేశం అభివృద్ధి చెందాలి. పక్కా దేశాల గురించి మాట్లాడుకోవడమే తప్ప మన దేశం గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు. అట్లాంటిది మన దేశం గురించి మాట్లాడుకోవాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈరోజు దేశం కూడా డెవలప్ కానీ అవసరం ఉన్నది.